कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। गतलो चंद्रबाबु नायडु गारु రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది, కనీసం 20,000 మంది చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. సో మాకు కూడా టైం పడుతుంది, ప్రజలు కూడా. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను, బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు, మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పెట్టాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు, మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా గమనించాలా, ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరిత ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు, లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేదాన్ని కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు, ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని చూపించింది. ప్రజలందరూ ఒక అష్యూర్డ్ గవర్నమెంట్, ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా? అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి? రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను, పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టం గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను, పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా? నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరగా సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది, బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావిడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళం, మేము సిస్టమేటిక్గా వెళ్తాం, విల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా, ఘోర ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా? మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పీ గారిని పిలిచి దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారికి ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు, ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్.